వెరీ గుడ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి నన్ను మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి భద్రపరిచిన గొప్ప దేవ యేసయ్య, మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినము కూడా మేము బరుల ఈ జూమ్ సండే స్కూల్ ని పోగొట్టుకోకుండా అటెండ్ కాగలగటానికి మీరు మా అందరికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి గత కొన్ని రోజులుగా రాలేని పిల్లలకు ప్రభా, మరి ఈ పొంగల్ హాలిడేస్ లో తండ్రి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిశ్చితమైతే వాళ్ళు ఇంకను కంటిన్యూ అవటానికి మీరే సహాయం చేయండి, అనుకూలపరచండి ప్రభా. మీకు స్తోత్రాలు. అలాగే తండ్రి చిన్న బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు, రావాల్సిన బిడ్డలను బట్టి కూడా నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి ఇంకనూ నాయన మరి అనేక దినాలు ప్రభా మరి దీన్ని ఘనముగా జరిపించడానికి మీరే మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుచు. ముఖ్యంగా అన్నని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఎన్నో రకాల ప్లాన్స్ చేస్తూ ఉంటాను కదా తండ్రి, అన్న ఆలోచన తలంపుల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. అలాగే ఇంకా నాయన అనేక రకాల సపోర్ట్స్ ప్రభా జూమ్ కు అవసరమైంటుంది కదా తండ్రి. ఈ యాక్టివిటీస్ అన్నిటికీ మీ కృప అనుగ్రహించమని అడుగుచు. చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసునామలో బ్రతిమలు హడవేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 3, 2, 1. ఓకే పిల్లలు. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. అక్క మేము చీకట్లో ఉండిపోయాం అక్క. నిజమా? నువ్వు కనిపిస్తున్నావు, కనిపిస్తున్నావు. కనిపిస్తున్నావు అక్క? కనిపిస్తున్నాను అక్క, దేవుడు వెలుగులో నేను కనపడుతున్నా అక్క. అయితే మంచి పాట దొరికేసింది అనమాట అక్కకి. అవునక్క, వెరీ గుడ్. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, పొంగల్ హాలిడేస్ కాబట్టి ఫెస్టివల్ సందర్భంగా ఇక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట. అక్కడ చాలా గోల గోల చేస్తున్నారు, గోల చేస్తూ కైట్లు ఎగురేస్తూ అంతా చేసి వైర్లన్నీ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కూడా పగిలిపోయింది, పేలిపోయింది అన్నమాట. ఆ విధంగా ఇప్పుడు మాకు కంప్యూటర్ కూడా స్టక్ అయిపోయింది. ఇప్పుడే కరెంట్ వచ్చింది కానీ లో వోల్టేజ్ లో ఉంది. ఆ పరిస్థితి వల్ల మేము పిల్లలు చిన్న సాంగ్ చేసేసి దేవుని మహిమపరచేద్దాం. ఓకేనా? వచ్చింది మరి అందరికి ఇష్టమైన పాట. యేసయ్యతో ఉండటం అంటే మనందరికీ స్నేహితుడు, మంచి మిత్రుడు. నీరు పెట్టుచున్నావా, ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే. ఒంటరిగా నీవు ఉన్నావా, కంట నీరు పెట్టుచున్నావా, ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే. నిన్ను ఎంతో ప్రేమించే నీ బెస్ట్ ఫ్రెండ్ యేసే, బెస్ట్ ఫ్రెండ్ యేసే. పా పిల్లలు భలే భలేగా చేసేస్తారు, సూపర్ సూపర్ గా చేసేస్తారు. అందరికి వచ్చేసింది ఈ పాట, చాలా గుర్తు పెట్టుకుని చక్కగా చేశారు పిల్లలు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ ఆల్. సింగింగ్ సాంగ్ చూసేద్దాము, చేయండి. ఆన్లైన్ లో సండే స్కూల్ లో
హలో పిల్లలు, సూపర్ గా చేస్తారు, చాలా బాగా చేస్తారు పిల్లలు. అయితే ఈ రోజు హెప్సిబా హౌస్ అన్న వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి పాపం కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది కదా. పిల్లలు హెప్సిబా హౌస్ అన్న ప్రైస్ ద లార్డ్. అయితే ఏంటంటే ఈ పాటకి ఎవరికి వాళ్ళే సొంతగా క్రియేట్ చేసుకోవాలి యాక్షన్, తెలుసా? చాలా చాలా ఎవరు బాగా వేస్తారో అని చూస్తున్నాం మేము. నువ్వు కూడా ఏం చేయాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, ఆ పాటకి తగినట్లుగా చేయండి. ఈ రోజు వినటనియా వినటనియా ఆ ప్రజలక్క అన్నారు అని నేను ఒక పాట మనం సెలెక్ట్ చేసాం కదా కాంపిటీషన్ కోసం, అక్క చెప్పండి ఆ పాట ప్లే చేస్తారా? అది వినండి పిల్లలు, యాక్షన్ ఎవ్వరు చేయదు, ఎవ్వరు లేచి నిలబడద్దు, ఎవరు లేచి నిలబడద్దు, ఎవరి ప్లేస్ లో వాళ్ళే కూర్చోండి. వాళ్ళు ఆ పాట మీరు వినాలి. 300 డేస్ సెలబ్రేషన్ లో ఎవరైతే బాగా దానికి యాక్షన్ కంపోజ్ చేసుకుని యాక్షన్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఉంటారు కదా, అది 500 డేస్ సెలబ్రేషన్ లో మీకు ఆ గిఫ్ట్ ఇవ్వబడుతుంది. సరేనా, మీకు అర్థమైందా? ఇప్పుడు అక్క పాట ప్లే చేస్తారు, ఆ పాట మీరు జాగ్రత్తగా వినండి, తర్వాత అక్క గ్రూప్ లో పెడతారు, మీరు దానికి యాక్షన్ కంపోజ్ చేసుకోండి. 300 డేస్ సెలబ్రేషన్ రోజు అది మీరు చెయ్యాలి. ఇక్కడ చేస్తే ఎవరు బాగా పెర్ఫామ్ చేస్తారు వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఉంటది, అక్కడ అది 500 డేస్ సెలబ్రేషన్ లో మీకు గిఫ్ట్ ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ యొక్క ఈ రోజు ఎంత అక్క డేట్, సారీ మర్చిపోయాను, 14th ఈ రోజు. కాబట్టి మళ్ళీ మనం 30th ఇంకా 15 డేస్ మీకు ఉంది కదా, ఈ 15 డేస్ లో మీరు దానికి యాక్షన్ మీరు చక్కగా కంపోజ్ చేసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓ టు ప్రజలక్క. ఓకే అక్క, పిల్లలు చక్కగా వినండి. చెవులున్నాయా మీకు? ఎన్నున్నాయి? 2 ఉన్నాయా? అక్క వినండి, ఓకే, ప్రేయర్ చేసుకుంటూ ఉండండి. ఈసియా మీరు నాకు మంచి యాక్షన్ ఇవ్వండి ఈ సాంగ్ కి అని చెప్పి. ఓకే ఓకే అక్క, డన్. యేసు మాట్లాడయ్యా, నీ మాటే అమృతమయ్యా. యేసు మాట్లాడయ్యా, నీ మాటే అమృతమయ్యా. నాతో మాట్లాడవా. ఇంకొక పాట ఇది కదా, ఇంకొక పాట. ఇట్స్ ఓకే ఫైనక. ఈ సాంగ్ మనం నెక్స్ట్ లెసన్ కి ముందు ప్లే చేసేలాగా ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాం కదా. సాంగ్ పంపిస్తావా, నువ్వు ప్లే చేస్తావా? అక్క నేను ప్లే చేయలేదు, నేను పంపిస్తున్నాను అక్క. పంపించండి. ఓకే పిల్లలు, ఇప్పుడు అక్క మళ్ళీ ఇంకొక పాట పెట్టబోతున్నారు, ఆ పాట మీరు వినండి, జాగ్రత్తగా వినండి. 300 డేస్ సెలబ్రేషన్ లో ఈ పాట మీరు చక్కగా కంపోజ్ చేసిన యాక్షన్ సాంగ్ చేయాలి పిల్లలు, సరేనా? ఇప్పటి వరకు మిన్నీ అక్క మనకి చాలా చాలా పాటలు చేసి చూపించారు కదా పిల్లలు, అలాగే ఇంకొక పాట మనకి ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? రాజేష్ తాటపూడి గారు ఈ పాట మనకి ఇచ్చారు. మీరు బాగా జాగ్రత్తగా వినండి, యాక్షన్ ఎలా చేయాలో మీరు నేర్చుకోండి, మీ మమ్మీని అడగండి, డాడీని అడగండి, అన్నయ్య అక్కని అడగండి, మీకు మీరే నేర్చుకోండి. మిన్నీ అక్క, వెనెట్ అన్నయ్య, నేను గాని, ఆ శ్యామక గాని, ప్రజలక్క గాని ఎవరు మీకేం చెప్పరు, సరేనా? మీరే నేర్చుకోవాలి. ప్రజ కల్పన అక్క, పావని అక్క, ఆనందమ్య, సునీత అక్క ఎవరు చెప్పకూడదు, సరేనా? వినండి. నాలోని ఘోర భారమంత, నాలోని పాప భారము, నాలోని ఘోర భారమంత, నాలోని పాప భారము, నా మీద ప్రేమతో తొలగించే శ్రీయేసు,
నా కొరకు సిల్వాలో మరణించే, నా కొరకు రక్తమును ప్రోక్షించే క్రీస్తేసు, నా కిలలో విడుదలయే ప్రాప్తించే. Sing with me, sing with me, glorify His worthy name. మీకు అర్థమైందా? మరొకసారి విందామా ఈ పాట? ఇంకొకసారి విందాం. నా 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 యా కమ్ ఆన్ ఎవ్రీబడి పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ గో 1 and 2 1 2 3 నాలోని ఘోర భారమంత, నాలోని పాప భారము, నాలోని ఘోర భారమంత, నాలోని పాప భారము, నా మీద ప్రేమతో తొలగించే శ్రీ యేసు, నా కొరకు సిల్వలో మరణించే, నా కొరకు రక్తమును ప్రోక్షించే క్రీస్తేసు, నా కిలలో విడుదలయే ప్రాప్తించే. Sing with me, sing with me, glorify His worthy name. Cause there is freedom, true Christ I'm all. There is freedom, true Christ I'm all. కదా పిల్లలు, చాలా చక్కగా ఏసై నీ కోసం నా కోసం ఏం చేస్తారో మనం తక్కువ ఈ పాట ద్వారా ఇతరులకు చెప్పొచ్చు. కాబట్టి ఈ పాట మీరు బాగా రోజు వినండి పిల్లలు. ఎక్కడ యాక్షన్ ఎలా చేస్తే బాగుంటుందో మీరు దానికి తక్కువ ప్రాక్టీస్ చేయండి. 300 డేస్ సెలబ్రేషన్ ఎప్పుడు అని అంటే జనవరి 30th, అది కూడా 3 కదా పిల్లలు, జనవరి 30th. 30 అర్థమవుతుందా మీకు? ఇది 0 అనమాట. ఓకే, జనవరి 30th ఈ యొక్క కాంపిటీషన్ జరగబోతుంది, కాబట్టి మీరు అందరు కలిసి ఆ రోజు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా మిని అక్క? అంతేనా? ఓకే అక్క, లిరిక్స్ అక్క నేను వాట్సాప్ లో షేర్ చేస్తాను అక్క, లిరిక్స్. ఓకే పిల్లలు, ఆల్ ది బెస్ట్. అటు మరి ఇంకా మనం మెమరీ వాచ్ చెకింగ్ వెళ్ళిపోదాం అక్క. మన మంచి అన్న కూడా రెడీగా ఉన్నారు, చాక్లెట్ అన్ని రెడీగా ఉన్నారు. ఏమి ఇస్తారో మరి, బాగా చెప్పిన వాళ్ళకి చాక్లెట్లు ఎన్ని ఇస్తారో ఏంటో మరి. పిల్లలు ప్రైజ్ లాడ్, పిల్లలు అక్క ప్రైజ్ లాడ్, అక్క అందరి ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్ తమ్ముడు, ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్ అక్క, ప్రైజ్ లాడ్ అక్క, ప్రైజ్ లాడ్ అన్న. అన్నయ్య ఉన్నారా? అన్నయ్య ప్రైజ్ లాడ్ అన్నయ్య, ప్రైజ్ లాడ్ అమ్మా, ప్రైజ్ లాడ్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రేయర్ పాయింట్స్ రైట్. హోంవర్క్, హోంవర్క్ ఏది, హోంవర్క్ ఏది? ఇమేజ్ డ్రాయింగ్ 6 items. ఓకే మాథ్యూ, రైట్, ఎక్సలెంట్ 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 ఎక్సలెంట్. డ్రాయింగ్ డ్రాయింగ్ అన్న చెప్తాను అన్న. ఆ చెప్పమ్మా. Matthew 5:1, happy are those who are born of peace. God will call them his children. Matthew 5:9. Very good, very good. 10, 20, 30, 40, 50, 60, 70, 70,000. Very good, very good, very good. Thank you, Anna. Angelina, praise the Lord, Angelina. Very good. Praise the Lord, Anaya. Praise the Lord, Amma. Meer chupinchandi mee memory verse homework quickly. Anna, idina homework, Anaya. Oh, excellent. Excellent.
Very good, very good, very good, very good. 10, 20, 30, 40, 50, 60, 70,000. Very good, very good, very good, very good. Yes, Amma. Matthew 5:10. The peacemakers are blessed, for they will call me son of God. Very Matthew good. 5:10. Excellent, excellent, excellent. God bless you, Ma. God bless you. Any grace? Praise the Lord, Ma. Chupinchandi mee homework. Praise the Lord, Ma. Praise the Lord. Oh, oh, balle varna. Excellent, excellent, excellent. Ah. అమ్మ సూపర్ అమ్మ గోటు కూడా ఎక్కేసిందిరా పైకి షీప్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ ఎక్సలెంట్ ఆ బాగుంది బాగుంది ఓకే గాడ్ బ్లెస్ యు ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఓకే మీ అందరికి 10, 20, 30, 40, 50, 60, 70,000 ఎక్సలెంట్ 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 ఓకే మా ఓకే గుడ్ దేవుని కుమారులు అనబడుదురు మత్తయి 5:9 వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రైజ్ లడమ్మ ప్రైజ్ లడ చెర్రీ పండు మీ బాగున్నాయి అమ్మా హోంవర్క్ ఎక్సలెంట్ కలర్ఫుల్ గా ఉంది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓ వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ సూపర్ 10, 20, 30, 40, 50,000 ఎక్సలెంట్ ఎక్సలెంట్ చెప్పండి సమాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు మత్తయి సువార్త 5:9 5:9 వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు అమ్మా ఆన్ చేసుకో మా స్పీకర్ ఆన్ చేసుకో వెరీ గుడ్ వెరీ గుడ్ సమాధాన పరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు మత్తయి 5:9 హోంవర్క్ చేయలేదా రైట్ ఓకే రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ చిన్ను చింటు నిన్న మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు ప్రైజ్ దిలడమ్మా మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు నిన్న ఓ వెరీ గుడ్ అమ్మ సూపర్ సూపర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ బాగుంది నీది కూడా అబ్బా అబ్బా సూపర్ 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 ఎక్సలెంట్ ఎక్సలెంట్ 10, 20, 30, 40, 50, 60, 70,000 తీసుకోండి వెరీ గుడ్ రైట్ 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 నిన్న 3 క్యారెక్టర్స్ చెప్పుకున్నాం కదా 3 క్యారెక్టర్స్ పేర్లు క్విక్ గా చెప్పండి నాబాలు అబిగైలు వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ 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 ఈసారి మీరే చెప్పేయాలి మమ్మీ కాదు ఓకేనా రైట్ రైట్ ఎక్సలెంట్ చెప్తామన్నా చెప్పమ్మా సమాధాన పరుచు వారు ధన్యులు వారు దేవుడిని కుమారును అనబడుదురు అన్న ఇప్పుడు నేను చెప్తానన్నా చెప్పమ్మా
సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారు అనబడతారు. వెరీ గుడ్, వెరీ గుడ్ 5 5 9. వెరీ గుడ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. సూపర్. నెక్స్ట్. ఇప్పుడు నిన్న లెసన్ మీరు విన్నారు కదా, ఇప్పుడు హోంవర్క్ చేయనందుకు మీకు ఒక చిన్న క్వశ్చన్. నిన్న సమాధాన పరచడానికి వెళ్ళిన జాయ్ రూత్, ప్రైజ్ ద లార్డ్ జాయ్, ప్రైజ్ ద లార్డ్ అమ్మా, ప్రైజ్ ద లార్డ్ అమ్మా. గుడ్ గుడ్ ఎక్సలెంట్. అమ్మా సూపర్ అమ్మా సూపర్. సూపర్ అమ్మా, కొంచెం డౌన్ చే. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ అమ్మా, భలే ఉందమ్మా. నీది కలర్ఫుల్ గా బోర్డర్ కూడా వేసావు. రైట్ రైట్ రైట్. ఓ సూపర్ సూపర్ సూపర్. సూపర్ జాయ్ జాయ్, నిన్న ఇప్పుడు నువ్వు హోంవర్క్ చేసిన దాంట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? ఓ ఎక్సలెంట్ 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 ఎక్సలెంట్. 10, 20, 30, 40, 50, 60, 70,000. అమ్మో పట్టించుకుంటు పట్టించుకో. జాగ్రత్త జాగ్రత్త. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. చెప్పి చెప్పి చెప్పి. ఎక్సలెంట్ నానా, ఎక్సలెంట్ ఎక్సలెంట్ జాయ్ రూత్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, సూపర్. నెక్స్ట్ సెలీనా, ప్రైజ్ ద లార్డ్ సెలీనా, ప్రైజ్ ద లార్డ్ అమ్మా. ఓకే ఓ సూపర్, ప్రైజ్ ద లార్డ్. 500 డేస్ ప్రోగ్రామ్ ఎక్సలెంట్ అమ్మా. అమ్మో ఎక్సలెంట్, బాగుంది బాగుంది బాగుంది, ఎక్సలెంట్ ఎక్సలెంట్. మెమరీ వర్స్ చెప్తావా? ఓ ఎక్సలెంట్. 10, 20, 30, 40, 50, 70,000. సూపర్ సూపర్. ఓకే ఓకే, గాడిద మీద అన్ని తీసుకెళ్తుంది. ఎక్సలెంట్ నానా, ఎక్సలెంట్ రా నువ్వు. ఓకే గాడ్ బ్లెస్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. రైట్ రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ ఎక్సలెంట్. అమ్మా సెలీనా క్లాప్స్ ఇచ్చారా తమ్ముడు? ఎస్ అక్క. సుమిదా జాయిస్, ప్రైజ్ ద లార్డ్ అమ్మా. మీరు నిన్న వచ్చారా? రాలేదు. ఏమ్మా మళ్ళీ ఈరోజు కంటిన్యూగా వచ్చేసాను చక్కగా సుమిదా. ఎగ్జామ్స్ అయ్యాయి ఇప్పుడు దాకా. అవునా? ఓకే, ఇంకా అయిపోయినాయి కదా ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా. కొంచెం మరి 4 రాకపోయినా కనీసం కొన్ని 4:30 కన్నా అటెండ్ అయిపోతే లెసన్ టైమ్ లో బాగుంటుంది. సరేనా? గాడ్ బ్లెస్ యూ నానా. గాడ్ బ్లెస్. ప్రజలమ్మా స్ట్రక్ అయిపోయింది. తండ్రి నువ్వు కనిపించట్లేదు నాన్న. ఓకే ఎస్.
సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ఎక్సలెంట్ అమ్మా, అది స్క్రీన్ కనిపించట్లేదు నీది. రైట్, ఇప్పుడు చూపించమ్మా, ఇప్పుడు చూపించు హోంవర్క్ ఒకసారి. జస్ట్ షో యువర్ హోంవర్క్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చిన్న షీప్ ఏది, షీప్ ఏది, గొర్రెలేవి, గొర్రె, గొర్రెలేదా? సిక్స్ ఐటమ్స్ ఉన్నాయా? చెక్ చేయి ఒకసారి, సిక్స్ ఐటమ్స్. ఫైవ్ ఏ ఉన్నాయా? ఓకే, మరి ఇంకోటి గీయాలి. ఓకేనా? ఓకే, నువ్వు గుడ్ 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 10, 20, 30, 40, 50, 60,000. మరి నువ్వు ఒకటి గీయలేదు కదా, అందుకని ఒక 10,000. ఎస్ అక్క, గొర్రెలు మిస్ అయింది అక్క, గొర్రెలు. జయంత్, సోనిక, శశి, ఓ ఓ ఎక్సలెంట్. అన్ని రెడ్ కలర్ లోనే ఉన్నాయమ్మా. ఓ సూపర్, బాగున్నాయి. గ్రెయిన్స్ వెరీ రైట్ 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 ప్రైజ్ రాడమ్మా. బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఓకే జయంత్, 10, 20, 30, 40, 50, 60, 70,000. తొమ్మిది, తొమ్మిది. నెక్స్ట్ వారు దేవుని కుమారులు అనబడదురు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించడానికి? ఓకే, లిల్లీ. ప్రైజ్ లార్డ్, అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. అబ్బా, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. సూపర్ 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 గా ఉంది. అక్క డాడీకి ఇక మమ్మీకి మధ్యలో. ఓకే, 10, 20, 30, 40, 50, 60, 70,000. లిల్లీ, ఇప్పుడు జాయ్ ఏమంటాడు? ఎవరు చూపిస్తావు డాడీ? ఇంట్రెక్ రావాలి మరి తమ్ముడు. తప్పు చెప్పాడు కాబట్టి 10, 20, 30, 40, 50,000 అక్క, అంతే. సమాధానం పరచేవారు ధన్యులు అన్నారు, సమాధానం పరుస్తున్నారు, అందుకనే మరి. కలరింగ్ కూడా చేస్తే ఇంకా చాలా చాలా బాగుండేది. అప్పుడు డాడీ, అప్పుడు అన్న నీకు 80,000 మార్క్స్ ఇచ్చేవాళ్ళు. బాగుంది. నెక్స్ట్ పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా చూపించడానికి? మీ హోంవర్క్స్ ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి, కెమెరా ముందు మీ హోంవర్క్స్ పెట్టండి. ఓకే, అలంకృత. ప్రైజ్ ది లార్డ్ అక్క. అలంకృత, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా, ప్రైజ్ ది లార్డ్ అలంకృత, ఆహ్లాదిత. అన్న నేను హోంవర్క్ చేయలేదు కానీ మెమరీ వర్స్ నేర్చుకున్నా. ఆ చెప్పమ్మా, చెప్పండి. హోమ్ మెమరీ వర్స్ ప్లేస్ ఆర్ దస్ ఆర్ కాల్ పీస్ మేకర్.
కట్ అయిపోతాను ఎక్సలెంట్ 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 సూపర్ సూపర్ అమ్మ గాడ్ బ్లెస్ యూ 10, 20, 30, 40,000 నెక్స్ట్ ఓకే ఇంకా ఇంకా ఎవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి ఓకే పిల్లలు చాలా చాలా సంతోషం చాలా బాగా చేశారు పిల్లలు గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ సార్ పిల్లలు 1, 2 వెరీ వెరీ గుడ్ గుడ్ చెప్పండి పిల్లలు 1, 2 వెరీ వెరీ గుడ్ గుడ్ 1, 2 వెరీ వెరీ గుడ్ గుడ్ సూపర్ సూపర్ చేశారు పిల్లలు చాలా చాలా బాగుంది కలర్ఫుల్ గా ఉన్నాయి అందులో అన్ని మనం తీసుకుంటే మనం హెల్దీగా ఉంటాం కదా సరేనా అట్లా ఉందా మనం కూడా భలే భలే ఉంది కదా ఫుడ్ బాస్కెట్ చాలా చాలా బాగుంది కలర్ఫుల్ గా మంచి హెల్దీ ఫుడ్ అందులో తీసుకుందాం ఓకే పిల్లలు గాడ్ బ్లెస్ యూ అయితే మన అందరం కూడా 500 సెలబ్రేషన్ కోసం ఎంత మంది రెడీ అవుతున్నారు ఇంకా అక్కడక్కడ కొంతమంది రానా వద్దా అని ఆలోచిస్తున్నారు కదా నో అలాంటిది ఏం వద్దు పిల్లలు ఏనా చింత చిన్న ఏం చెప్తావు ఏంటి వస్తావా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తావా మరి చేస్తారా అయితే చేసేస్తా ఓకే అక్కడ అక్క రాసేసుకుంటాను నీ లిస్ట్ లో పేరు ఉంటుంది అక్క లిస్ట్ లో ఓకేనా ప్రజలకు ఉందా అక్క చెప్పండి చింటూ చిన్ని వాళ్ళ పేరు ఉన్నదా చూస్తున్నా లిస్ట్ లో పిల్లలు ఇంకెవరైనా ఫామ్ ఫిల్ చేయలేదా చింటూ చిన్ను అనే పేరు ఉంటుందా లేకపోతే ఇంకా పేర్లు వేరేగా ఉంటాయా సాత్విక్ నవదీప్ అని ఉంటది అక్క ఆహా సాత్విక్ నవదీప్ అంట ప్రజల మనకి వీళ్ళందరి నిక్ నేమ్స్ ఏ తెలుసు అసలు పేర్లు తెలియవు ఓకే చూస్తుంది అక్క సరే పిల్లలు ఇంకెవరైనా ఒకవేళ ఫామ్ ఫిల్ చేయకపోతే మీరు ఇప్పుడే ఫిల్ చేయండి సుమిత నువ్వు కూడా చేసావా మరి చెర్రీ పండు మీరు కూడా చేయండి మనందరం కూడా 500 సెలబ్రేషన్ లో హైదరాబాద్ లో కర్మల్ క్యాంపస్ లో మనం కలుసుకోబోతున్నాం పిల్లలు 2 డేస్ సెలబ్రేషన్ అక్కడ ఉంటుంది చాలా చాలా ఎంజాయ్ చేస్తాం చాక్లెట్ బిస్కెట్స్ ఐస్ క్రీమ్స్ ఇంకా చాలా చాలా ఉంటాయి పిల్లలు అవన్నీ మనకు కావాలంటే మనం ఏం చేయాలా మనం అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే రిజర్వేషన్ చేసుకోవాలి కదా ముందుగా మనం అంకుల్ దగ్గర రిజర్వేషన్ మనం సీట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ట్రైన్స్ మనం రిజర్వేషన్ చేసుకోవాలి కాబట్టి మనం ఏం చేద్దాం ఇప్పుడే మీ ఫామ్ ఫిల్ చేద్దాం కాబట్టి మనం 500 సెలబ్రేషన్ లో మరి బాగా బాగా ఎంజాయ్ చేద్దాం చాలా 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 సర్ప్రైజెస్ కూడా ఉంటాయి పిల్లలు జోకర్ బాబాయ్ కొత్త జోకర్ బాబాయ్ కూడా అక్కడికి రాబోతున్నాడు పిల్లలు సరేనా ఆ బాబాయ్ని కూడా మనం కలుద్దాం పిల్లలు ఓకే ఇప్పుడు 300 సెలబ్రేషన్ గురించి కూడా మీకు ఒక పాట గురించి మేము చెప్పాం కదా ఆ పాట మీరు బాగా బాగా వినండి దానికి మీకు మీరుగానే యాక్షన్ కంపోజ్ చేసుకుని మీ మమ్మీ హెల్ప్ తీసుకోవచ్చు ఇంకెవరు హెల్ప్ అలా తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఉన్న ఆనందాన్ని కానీ ఆ ఇంకెవరు సునీత అక్క కానీ కల్పన అక్క పావని అక్క ప్రజల అక్క బెనెటన మిన్ని అక్క శ్యామక్క అని మీ అక్క మాత్రం మీకు హెల్ప్ చేయరు ఎవరైనా హెల్ప్ చేస్తారు ఓకేనా కాబట్టి మీకు మీరుగానే యాక్షన్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది పిల్లలు కాబట్టి ఈ కాంపిటీషన్ ఎక్కడ ఉంటుంది అంటే 300 సెలబ్రేషన్ లో కాంపిటీషన్ ఉంటుంది అంతేకాకుండా ఇంకొంచెం టైం కూడా ఉంది కాబట్టి దాని గురించి కూడా నేను చెప్పేస్తాను ఇప్పుడే 300 సెలబ్రేషన్ ఎప్పుడు అంటే జనవరి 30వ తారీఖున జరగబోతుంది ఈ జనవరి 30వ తారీఖున ఏం చేయాలంటే జనవరి 1 నుంచి జనవరి 30 వరకు ఉన్న లెసన్స్ లో నుంచి మీరు ఒక్కొక్క లెసన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి పిల్లలు మీరు ఏ లెసన్ సెలెక్ట్ చేస్తున్నారో రేపు మాకు చెప్పాలి అప్పుడు మేము దాన్ని ఎలా ఎలా మీరు అక్కడ మాకు చెప్పాలో చెప్పగలరు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అనమాట మీరు ఫ్యాన్సీ డ్రెస్ వేసుకోవాలి దాని గురించి కూడా ఆ లెసన్ లో ఉన్న క్యారెక్టర్ గురించి కూడా మీరు మాకు చెప్పాలి సరేనా పిల్లలు అలా మీరు చెప్పాలి అదే మీకు కాంపిటీషన్ చేస్తారా లాస్ట్ టైం ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ చేసాం మమ్మీ వాళ్ళు ఒకసారి చేశారు అంటే పేరెంట్స్ అందరూ చేశారు తర్వాత టీచర్స్ అందరూ కూడా చేశారు అంతకుముందు స్టూడెంట్స్ కూడా చేశారు మళ్ళీ ఇప్పుడు స్టూడెంట్స్ టర్మ్ వచ్చేసింది పిల్లలు కాబట్టి ఈ టర్మ్ లో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లోకి రావాలి అర్థమైందా మీకు ప్రజలకు అర్థమైనట్టేనా అన్న ఓకే ఒకసారి స్టూడెంట్స్ చేశారు ఒకసారి పేరెంట్స్ చేశారు ఒకసారి టీచర్స్ చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్టూడెంట్స్ టర్మ్ వచ్చేసింది 300 సెలబ్రేషన్ లో మీరే చేయాలి ఇప్పుడు సపోజ్ నిన్న ఆనంద్ అన్న మనకి అభిగయల్ గురించి చెప్పారు దావీద్ గారి గురించి చెప్పారు నావాల్ గురించి చెప్పారు అందులో ఏదైనా మీరు ఒక క్యారెక్టర్ తీసుకొచ్చు పిల్లలు సరేనా ఆ క్యారెక్టర్ గురించి ఒక 2-3 మాటలు చెప్పచ్చు సపోజ్ అభిగయల్ గురించి 2-3 మాటలు మాత్రం చెప్పండి ఆనంద్ అన్న
అనుకుంటున్నాను అబిల్ గయల్ గురించి నేను వెయ్యాలనుకుంటున్నాను అన్న నేను ఏం చెప్పాలో నాకు చెప్పరా ప్లీజ్ చక్కగా చక్కగా పనివారు చెప్పింది చాలా జాగ్రత్తగా విని నేనేం చేయాలబ్బా అని చక్కగా ఆలోచించి అప్పుడు వెళ్ళిపోయి ఆయన ఏం కోరారు దావేద్ గారు ఆయన సేవకులు ఏం కోరారు తినడానికే కదా కాబట్టి ఏం తీసుకెళ్తే బాగుంటుంది అవి కూడా చక్కగా మంచి ఆరోగ్యకరమైన పుష్టికరమైన తీసుకెళ్తే బాగుంటుంది కదా అని అలాగ ఆలోచించి నేను చాలా క్విక్ గా పని వాళ్ళందరినీ పిలిచి అదిగో నువ్వు ఇలా చెయ్యి నువ్వు ఇవి రెడీ చేయి నువ్వు అవి రెడీ చేయని చక్కగా రెడీ చేయించి చక్కగా తీసుకెళ్ళిపోతాను అక్క గాడిదలు రెడీ చేయమని పని వాళ్ళకి చెప్తాను చక్కగా ఫాస్ట్ ఫాస్ట్ గా తోలేటట్లుగా తీసుకెళ్లిపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోయా అయ్యా దావీద్ గారు వెంటనే నన్ను క్షమించండి అని ఇవి తీసుకోండి అని ఆయన కాళ్ళ మీద పడి నేను అలాగా బతిమలాడి ఆయనకి సమాధాన పరుచుకుంటాను అక్క అలాగే అక్క మీరు మీరు తమ్ముడు అక్క ప్రైజ్ లేడు అక్క ఓన్లీ 3 పాయింట్స్ మీరు చెప్పింది ఎవరు చెప్పలో వాళ్ళు ఒక 3 సెంటెన్సెస్ లాగా అంతే ఒకటి పనివాడు చెప్పిందని జాగ్రత్తగా వింటానక్క ఒకటి రెండోది చక్కగా ఆయన ఏమి అడిగారో వాటిని ఏమేమి సిద్ధపరచుకోవాలో రాసుకుంటానక్క రెడీగా దాన్ని సిద్ధపరచుకుని దావీద్ గారి దగ్గరికి వెళ్ళి క్షమించమని ప్రార్థయపడి ఆయన కాళ్ళ మీద పడి అడుగుతాను అక్క 3 సెంటెన్సెస్ వెరీ గుడ్ ఎక్సలెంట్ పిల్లలు ఎవరికి వచ్చింది మంచి ఛాన్స్ అభిగైల్ ఛాన్స్ వినిపిస్తుందా ప్రజల సెలీనా చేస్తాను అనుకుంది ఓకే నేను వీడియో ఆన్ చేయను అస్సలు నెట్ లేదు నాకు అయ్యో ఎవరు వచ్చేసారు ఇక్కడ అబిగైల్ వచ్చింది రాజా దావీద్ మహారాజా మరి నేను మీకోసం ఏం తెచ్చానంటే చూడండి రాజా ఇవన్నీ మీకోసమే తెచ్చాను కనిపిస్తుందా సరిగ్గా ఇవన్నీ మీకోసమే నేను తీసుకొచ్చాను ఇవన్నీ మీరు తీసుకోండి మీరు కడుపు నిన్న తృప్తిగా మీరు తినండి మరి మాకు నా భర్త కొంచెం ఓటువాడు కానీ అతను చేసిన పొరపాటును బట్టి దయతో మమ్మల్ని క్షమించండి రాజా ఓకే అలా చిన్ని మాట అక్క పిల్లలు అందరూ నిమ్మక్క అయిపోవాలి పిల్లలు నేను నిమ్మక్కనే అని అనుకొని చెయ్యండి అంతేనా నాకు ఎన్నిసారా నీకు హైదరాబాద్ లో ఇస్తారు అక్క 10 20 30 40 50 60 70 80 90 1 లెక్క అక్క ఓకే మరి తెచ్చుకున్న తినాలి కదా యాపిల్ తిందామా ఏం తిందామా మరి రెడీగా ఉన్నాయి కదా ఇది కూడా చూడాలి చిన్న చిన్న ఓకే పిల్లలు నిమ్మక్క ఆల్ ఆఫ్ సడన్ స్పాంటేనియస్ గా ఇంత చక్కగా చేశారు మనకి ఇంకా బోల్డ్ రోజులు ఉన్నాయి కదా బోల్డ్ ప్లాన్ వేసుకొని మనం చెయ్యొచ్చు సో ఇప్పటి నుంచే మీరు రెడీ అవుతూ ఉండండి ఓకే ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి ఓకే అక్క జనవరి 30వ తారీఖున మనం ఏంటి ఈ 300 డేస్ సెలబ్రేషన్ ఒక ఒక జీరో కొట్టేస్తే ఉప్పే కదా ఒక జీరో వేస్తే 300 డేస్ సెలబ్రేషన్ చాలా చాలా బాగుంది కదా ఆ రోజు ఫ్రాన్స్ డ్రెస్ కాంపిటీషన్ మీరు ఒక జస్ట్ ఒకటి మాట రెండు మాటలు అంతకంటే ఎక్కువ అక్కర్ల అవన్నీ మీరు చెప్పండి మాకు ఎవరు బాగా చేస్తారో వారికి మంచి మంచి పాయింట్స్ వస్తాయి పిల్లలు సరే వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్స్ ఉంటాయి 500 డేస్ సెలబ్రేషన్ ఓకే ఓ టూ ఈ రోజు ఎవరు ఉన్నారు సునీత అంటున్నారు మనం వచ్చలేదు క్రైస్తు లాడ్ పిల్లలు క్రైస్తు లాడ్ పిల్లలు క్రైస్తు లాడ్ అక్క వినిపిస్తుందా అక్క ఓకే పిల్లలు మరి ప్రార్థన చేసుకొని మనము ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాడు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో నేర్చుకుందామా పిల్లలు అందరు ప్రేయర్ పొజిషన్ వచ్చేయండి 1 2 3
మహాగరుడ నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎస్సయ్య. నైనా ఈ సాయంత్రకాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చిన నైనా మమ్ములను చిన్న బిడ్డలను మీ జ్ఞాపకం చేసుకోండి నాయన. మాకు అర్థమయ్యే రీతిలో, పిల్లలకు అర్థమయ్యే రీతిలో నాయన నీ మెల్లని చల్లని స్వరంతో మమ్ములను నాయన ప్రపంచ మాటల చేత మమ్మలను ఊరడింపు చేసి తృప్తిపరచమని ఇచ్చిన ప్రార్థన నీ పాస్తం చేసుకోమని ఏసు నామములో విడిపించున్నాం తండ్రి, ఆమేన్. 3, 2, 1. ఓకే పిల్లలు, మరి మీ బైబిల్స్ పెన్ బుక్ తెచ్చుకున్నారు కదా పిల్లలు, ఇదిగో నా బైబిల్. ఓకేనా పిల్లలు? ఈరోజు మనము ఒక మంచి దైవ సేవకుని గురించి, అతనికి దైవ సేవకుల్ని ఏ విధంగా గౌరవించాలి అనేది మనం ఈరోజు నేర్చుకున్నాం పిల్లలు. దేవుని పరిచర్య చేసే వాళ్ళకి మన వంతుగా మనం ఏ విధంగా సహాయం చేయాలి అనేది బైబిల్ గ్రంథంలో కూడా అటువంటి దాన్ని మనము 2 రాజులు 4:8 చూడబోతున్నాం పిల్లలు. ముందుగా పాస్టర్ అంకులు, మన చర్చెస్ లో ఉన్న పాస్టర్ అంకులు మన ఇంటి గుండా ఎండలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు పిల్లలు మీరు ఏం చేయాలి పిల్లలు? ఏంజలీనా, అక్క, మన పాస్టర్ అంకులు ఎండలో మన ఇంటి దగ్గర నుండి, మన ఇంటి ప్రక్క నుండి వెళ్తున్నప్పుడు మనము ఏం చేయాలి? వాటర్ తాగమని చెప్పడమో, లేక అంకుల్ ఇంటికి రమ్మని చెప్పమో, ఇంటికి అని చెప్పాలి కదా? ఓకే, వెరీ గుడ్ నాన్న. అలాగే ఇక్కడ మనకి ఒకసారి 2 రాజులు 4:8 ఒకసారి చూసుకుందామా పిల్లలు. పేజ్ నెంబర్ పాత నిబంధన గ్రంథంలో 309, 4:8. ఆ దినమందు ఎలీషా షునేమ్ పట్టణమునకు పోగా అతి గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేశాను. కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చాను. ఓకేనా పిల్లలు? ఇక్కడ మనం చదువుకున్నది మీకు కొంచెం అర్థమయ్యే ఉంటుంది కదా. నేను ఎలీషా గారి గురించి చెప్తున్నాను కదా నాన్న, దానిలో ఇంకొక ఎలీషా గారిని ఏ విధంగా షునేమి పట్టణం గుండా సేవ నిమిత్తము వెళ్చున్న ఆ యొక్క ఎలీషా గారిని ఏ విధంగా షునేమిరాలు ఏ విధంగా ఆదరించిందో ఇక్కడ చూస్తున్నారా పిల్లలు? ఇందాక మనం వాక్యం చదువుకుంటున్నాం కదా, దానిలో షునేమిరాలు ఎలీషా గారిని మీరు మా ఇంటికి భోజనానికి రమ్మని చెప్తుంది పిల్లలు. బలవంతం చేయడం వల్ల ఎలీషా గారు ఏం చేస్తారు పిల్లలు? ఇక్కడ ఏం చేస్తున్నారు పిల్లలు, మీకు కనిపిస్తుందా పిక్చర్? భోజనం చేస్తున్నారు కదా పిల్లలు. ఇలాగు ఆ దారే అంటే అశ్వేమి పట్టణానికి సువార్త నిమిత్తము, లేకపోతే దేవుడు ఏమి ఎక్కడ ఏమి తెలియజేయమని చెప్తున్నారు ఆ ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు పిల్లలు, ఆ విధంగానే ప్రతిసారి కూడా ఈ యొక్క అశ్వేమిరాలు ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్తూ ఉండేవారు పిల్లలు. తర్వాత దానితోనే ఆమె ఆగలేదు పిల్లలు, ఆమె తన యొక్క యజమానితో ఈ విధంగా అంటుంది, మన ఇంటికి వచ్చు పోచున్న దైవ సేవకుడు చాలా దైవభక్తి కలిగిన వాడు కాబట్టి అతని కోసము చూడండి పిల్లలు, వాళ్ళ ఇంటి మీద గోడ మీద ఒక చిన్న గదిని దైవ సేవకుని గురించి, ఎలీషా గారి గురించి కట్టిద్దామని తన యజమానితో మాట్లాడి చూడండి పిల్లలు కట్టిస్తుంది. కట్టించిన తర్వాత మరలా ఎలీషా గారు ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ యొక్క గదిలోనికి తీసుకువెళ్తూ పిల్లలు తీసుకువెళ్ళి చూడండి పిల్లలు, ఆ యొక్క గదిలో వేటిని ఉంచిందో చూడండి పిల్లలు. దైవ సేవకుని గురించి చూడండి, మంచము, దీపస్తంభము, ఇంకా కుర్చీ అండ్ టేబుల్ కూడా చూస్తున్నారా పిల్లలు. వీటన్నిటిని ఎవరి గురించి ఆ గదిలో ఉంచింది పిల్లలు? రూత్, చెప్పగలవా?
ఎలీషా గారి గురించి అక్క. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. ఇలాగు ఎలీషా గారు ఆ మార్గం గుండా వెళ్ళు వచ్చినప్పుడల్లా చక్కగా ఆ గదిలోనికి వెళ్ళి ఆ సేద తీరుతూ ఉండేవాళ్ళు పిల్లలు. తర్వాత కొంతకాలానికి పిల్లలు ఆ యొక్క ఎలీషా గారు తన సేవకుడైన గహజితో అంటారు ఆ కుమార్ ఆ సునేమీరాలు మన ఎడల శ్రద్ధాశక్తులను చూపిస్తుంది కదా, మరి ఆమెకు ఏదైనా అవసరం ఉందేమో కనుక్కోమన్నప్పుడు గహజీ గారు సునేమీరాలని అడుగుతుంది పిల్లలు ఏమనంటే, నీకు రాజుగారి దగ్గర నుండినను సైన్యాధిపతి దగ్గర అయినను నీ గురించి ఏమైనా మాట్లాడాలా అని అడిగినప్పుడు, నేను నా యొక్క పట్టణంలోనే నా సొంత గ్రామంలోనే ఉంటున్నాను, నేను బాగానే ఉన్నాను అని చెప్తుంది పిల్లలు. ఇలాగూ వీళ్ళ సునేమీరాలు ఇంటికి వస్తూ పోతూ ఉన్న ఎలీషా గహజీ గారు వారి యొక్క పరిస్థితిని గమనించి గహజీ గారు అంటారు పిల్లలు, సునేమీరాలకి పిల్లలు లేరని చెప్పడం జరుగుతుంది పిల్లలు. పిల్లలు లేరని చెప్పడంతో ఎలీషా గారు అంటారు, వచ్చే ఏట ఈ ఋతువు కల్లా నీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు అని చెప్పినప్పుడు, ఇదే మాట మనము షారా గారు ఇస్సాకును కనేటప్పుడు దేవుడు ఆ విధంగానే పలికారు కదా పిల్లలు, మరుసటి ఏట ఈ ఋతువు కల్లా నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు అనే మాట ఇక్కడ ఈ సునేమీరాలు కూడా నమ్మలేదు పిల్లలు. తరువాత దైవ సేవకుడు చెప్పిన మాట ప్రకారమే ఏమవుతుందంటే మంచి బాలుడు పుడతాడు పిల్లలు. పుట్టిన తర్వాత మనము చిన్నప్పుడు అలా ఎదిగిన తర్వాత డాడీ ఎక్కడన్నా బయటకు వెళ్ళారనుకోండి, లేకపోతే జాబ్ నిమిత్తం వెళ్తున్నప్పుడు మనం ఏం చేస్తాం పిల్లలు, నేను కూడా వస్తాను డాడీ, నేను కూడా వస్తాను డాడీ అంటామా లేదా? మీలో ఎవరన్నా అలా అంటారా పిల్లలు? అంటాం కదా. అలాగే ఇక్కడ సునేమీరాల కుమారుడు కూడా తన తండ్రి ఇంతకు ముందు అంత వ్యవసాయం కాదు నానా, ఆ వ్యవసాయము కూలివానితో పని చేయించడానికి వెళ్ళిన పొలానికి వెళ్ళినప్పుడు పిల్లలు నేను కూడా వస్తాను అని ఈ చిన్న బాలుడు కొంచెం పెద్ద అయిన ఈ బాలుడు కూడా వెళ్తాడు పిల్లలు. వెళ్ళిన తర్వాత అక్కడ పాపం ఎండ దెబ్బ తగిలి నా తల పోయేనే అని ఎంతో బాధపడుతున్నప్పుడు అక్కడ ఉన్న పనివాడిని ఆ కుమారుడిని ఇచ్చి ఇంటికి పంపిస్తాడు పిల్లలు. ఇంటికి పంపించిన వెంటనే తన తల్లి ఒడిలో కొంతసేపు అలాగే బాధపడుతూ ఉండి చివరికి చనిపోతాడు పిల్లలు. చనిపోయినప్పుడు వెంటనే తల్లి బాధపడలా అయ్యో అని బాధపడకుండా వెంటనే ఏం చేస్తుందంటే పిల్లలు, పైన దైవ సేవకుని కోసము ఒక గదిని ఏర్పాటు చేసింది కదా పిల్లలు, ఆ గదిలోనికి వెంటనే సునేమీరాలు ఆ చనిపోయిన పిల్లల్ని తీసుకువెళ్ళి దైవ జన్మ కోసం ఏర్పాటు చేసిన మంచము మీద పండుకోబెట్టి దైవ సేవకుడు ఒక కొండ దగ్గర ఉన్నారని తెలుసుకొని తన యజమానికి మేము ఎలీషా ప్రవక్త దగ్గరకు వెళ్ళి వస్తాము అని ఒక గాడిదను ఒక దాసుని తీసుకొని త్వరితంగా వెళ్తుంది పిల్లలు. వెళ్తున్నప్పుడు వెంటనే పిల్లలు అక్కడ ఎలీషా గారు ఆ పైనుండి కొండ మీద నుండి చూస్తున్నాడు. వచ్చేది సునేమీరాల్లా ఉంది గహజీ, నువ్వు వెళ్ళి తన యొక్క భర్త కుమారుడు సుఖముగానే ఉన్నారా అని క్షేమ సమాచారం కనుక్కోమని పంపిస్తాడు పిల్లలు. వెంటనే గహజీ వెళ్ళి ఆ యొక్క సునేమీరాలను అడిగినప్పుడు మేము సుఖముగానే ఉన్నాం అని చెప్తుంది పిల్లలు. చెప్పిన తర్వాత కొండ మీద ఉన్న ఎలీషా గారి దగ్గరికి త్వరగా వెళ్ళి తన యొక్క కుమారుడు చనిపోయాడంటే ఎంత బాధగా ఉంటుంది పిల్లలు. వెంటనే ఎలీషా గారి ప్రవక్త గారి కాళ్ళ మీద పడి ఏముంటుందంటే, నేను కుమారుని కావాలని నా ఏలినవాడినైనా నిన్ను నేను అడిగానా, నన్ను భ్రమ పెట్టవద్దని నీకు అప్పుడే చెప్పాను కదా, నా కుమారుడు ఎండ దెబ్బ తగిలి మరణించాడని ఎంతో బాధపడుతుంది పిల్లలు. అప్పుడు ఎలీషా గారు ఏమంటారంటే పిల్లలు, అయ్యో యెహోవా దేవుడు నాకు ఇది మరుగుపరచను, కానీ గహజీ నువ్వు వెళ్ళి ఈ కర్రను తీసుకొని వెళ్ళి ఆ కుమారుని మీద పెట్టు, మేము ఈ సునేమీరాలు వెనక వస్తాము అన్నప్పుడు పిల్లలు గహజీ గారు వెళ్ళి ఆ కర్రను పెట్టిన బాబు ఏమి కదలడు పిల్లలు, కదలకపోతే వెంటనే ఏం చేస్తారంటే పిల్లలు, ఎలీషా గారు వెంటనే ఆ బాబు ఆ పైనున్న మేడగదిలోనికి వెళ్ళి వెంటనే ఆ యొక్క కుమారుని మీద ఒకసారి
పరుండి అతని మీద పరుండి యెహోవా దేవునికి మనవి చేసి ప్రార్థన చేసి మొరపెడుతూ ఉండగా ఎటువంటి కదలిక ఉండదు పిల్లలు. కానీ రెండోసారి కూడా అదే విధంగా ఆ బాలుని మీద పరుండి ప్రార్థన చేసినప్పుడు చూడండి పిల్లలు, ఇదిగో బాలుడు బ్రతుకుతాడు పిల్లలు. అందరికి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనమే ఇంత సంతోషంగా ఉన్నప్పుడు శ్రేమీరాలు ఎంత హ్యాపీగా ఉంటది పిల్లలు. చూడండి పిల్లలు, ఇలాగూ దేవుడు మరలా జీవంతో తన కుమారుణ్ణి తన తల్లిదండ్రులకి అప్పగిస్తాడు పిల్లలు. మరి మీకు ఈ లెసన్ అర్థమైందా పిల్లలు? ఓకే, మరి క్వశ్చన్స్ వేస్తాను. ఏంజలీనా, అన్మ్యూట్ చేసుకో. ఎలీషా గారు, ఏంజలీనా, ఎలీషా గారు ఏ పట్టణం గుండా వెళ్తుంటే శ్రేమీరాలు రమ్మని పిలిచింది పిల్లలు? శ్రేమీరాలు బ్రేక్ అవుతుంది అక్క. ఓకే ఓకే. రూత్ అండ్ జాయ్, రూత్ అండ్ జాయ్, ఎలీషా గారు ఏ పట్టణం గుండా వెళ్ళేటప్పుడు భోజనానికి రమ్మని పిలుస్తుంది? ఓకే, శునేమి పట్టణం గుండా వెళ్ళేటప్పుడు, ఓకేనమ్మా, శునేమి పట్టణం గుండా వెళ్ళేటప్పుడు శునేమిరాలు, ఆవిడ పేరు లేదు శునేమిరాలు, ఆవిడ భోజనానికి రమ్మంటుంది పిల్లలు. ఓకేనా? ఓకే, మరి కర్త వాక్యం చూసుకుందామా పిల్లలు? చూడండి పిల్లలు, కనిపిస్తుందా నానా? యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. కీర్తనలు 126:3. ఓకేనానా? యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. కీర్తనలు 126:3. అవును కదా పిల్లలు, మనం కూడా దైవ సేవకుల్ని గౌరవించినప్పుడు దేవుడు మనల్ని కూడా చూసి మనకి ఏది అవసరమో దానిని అనుగ్రహించే దేవుడు కదా పిల్లలు, అవునా కదా? అవునైతే థమ్స్ అప్ చూపించండి. ఓకే, మన పాస్టర్ అంకుల్ని మనకి ఎవరు దేవుళ్ళు నడిపిస్తున్నారో వాళ్ళని, మన సండే స్కూల్ అక్కల్ని, ఎవరినైనా సరే దేవుళ్ళలో నడిపించే వారి పట్ల మనం శ్రద్ధ, మనకి తోచిన సహాయాన్ని వాళ్ళని గౌరవించే మాట తీరులో కానీ దేవుని అందు భయభక్తులు కలిగి నడవాలి అని చెప్పే ప్రతి ఒక్కరికి కూడా మనము విధేయత కలిగి ఉండాలి పిల్లలు. ఓకేనమ్మా? మీకు యాక్టివిటీ వచ్చి ఇది చేయండి నానా, డోర్ క్లోజ్ చేసి ఉండడం, అది ఓపెన్ చేసినప్పుడు బాబు తిరిగి లేచినట్టు ఉండడం. ఓకేనానా? ఓకే, ప్రైస్తులాడు నాన్న, ప్రైస్తులాడు అక్క. అక్క ప్రేయర్ ప్రేయర్ చేయాలి. అందరు కళ్ళు మూసుకోండి. మహాగుణానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క నాయన సాయంత్రకాల సమయంలో నీ దైవ సేవకులు అనబడే వారిని ప్రభా మేము ఏ విధంగా నాయన గౌరవించాలో ప్రభా నాయన మాకు తెలియజేసిన విధానం బట్టి నీకు వందనాలు. నాయన శునేమిరాలు ప్రభా ఏ విధంగా ప్రభా నాయన గౌరవించడం ద్వారా నాయన కుమారుని పొందింది, చనిపోయిన కుమారుని కూడా మరలా పొంది నాయన, నాయన గొప్ప నాయన కార్యాలు ఇంట్లో ఏ విధంగా చూడగలిగిందో ప్రభా, మేము కూడా నాయన చిన్నతనం నుండి ప్రభా మేము నాయన మా యొక్క దైవ సేవకులను గౌరవించడం మేము నేర్చుకోవడానికి మీ సహాయం దయచేయమని ఇచ్చిన ప్రార్థన పాస్తం చేసుకోమని యేసు నామంలో అడుగు వేడుకున్నాము తండ్రి, ఆమేన్. 3, 2, 1. ఓకేనండి, ప్రైస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ. ఓకే పిల్లలు, లెసన్ నచ్చిందా మీకు? బాగుందా లెసన్? ఓకే సూపర్. 500 డేస్ కోసం అందరూ ప్రేయర్ చేస్తున్నారా? మరి అక్క చేస్తున్నారు, అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు, అయితే దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్, బట్టలు రెడీ చేసుకుంటున్నారు, చాక్లెట్లు తిన్నాక నోరు ఊరిపోతుంది ఎప్పటి నుంచి. ఏ రోజు నోరు ఊరుతుందా 500 డేస్కి?
దానికంటే ముందు మనకు 300 డేస్ ఉంది కదా అక్క అవునక్క మరి 300 డేస్ కోసం కూడా ప్రేయర్ చేయాలి కదా అవునక్క మరి 300 డేస్ కోసం మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చెప్పండి 500 డేస్ ఎవరైనా రావట్లేదా 500 డేస్ ఎవరైనా రావాలనుకోవట్లేదా ప్రిసిల్లా ఏమైంది ఎందుకు రావు అక్క డాడీ అంటే డాడీ వస్తే డాడీకి ఆఫీస్ ఉంటది మళ్ళా మమ్మీ శాలం ఇక్కడనే ఉండిపోతారు అందుకే డాడీ వద్దన్నారు అప్పుడైనా రెయినీ సీజన్ కదా అప్పుడు వద్దు 3 డేస్ అన్ని రోజులు వద్దన్నారు అక్క 3 డేస్ అన్ని రోజులు వద్దన్నారా 3 డేస్ ఇలా అంటే అలాగ అయిపోతాయి కదా నీకు తెలుసు నాకు తెలుసు వాడికి తెలియాలని చెప్పి మనం ప్రార్థన చేయాలి కదా చాలు మేము చిన్నవాడు ఆడు మేము అందరం చూసుకుంటాం మీరు చూసుకోకపోయినా మేము మాకు వదిలేయండి పర్వాలేదు మేము చూసుకుంటాం ఓకే నో ప్రాబ్లం మనం మీ డాడీ కోసం ఓకే ప్రేయర్ చేద్దాం నాన్న నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్ కదా ఎస్ సో ప్రేయర్ చేద్దాము కల్పన అక్క పిల్లలు ప్రైజ్ లాడ్ పిల్లలు క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాము అందరు మేము ఈ పొజిషన్స్ లోకి వచ్చేయండి అమ్మ సర్వశక్తిమంతుడు అయిన తండ్రి సర్వాధికారి మహోన్నతుడ నీ ఘనమైన నామం కొరకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాము పరిశుద్ధాత్ముడా ఈ దినమునైనా సండే స్కూల్ విషయంలో మీరు ఎంతగానో సహాయం చేసి చాలా దినముల తర్వాత మా బిడ్డలైన వారిని చూడటానికి మీరు అనుగ్రహించిన కృప అంతటి కొరకు నీకు వందనాలనైనా ఇంకా నువ్వు చాలా మంది చిన్న బిడ్డలు రాలేకపోతున్నారు పరిశుద్ధుడా వారికి నీ వీలును వాళ్ళని అనుగ్రహించి వాళ్ళ ఎగ్జామ్స్ అన్నిట్లో మీరు తోడయ్యుని తాము కుదిరినప్పుడల్లా ప్రభా పిల్లలు సండే స్కూల్లో జాయిన్ అవ్వగలిగినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని నీకు వందనాలు స్తోత్రం ప్రభా చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వరుసన మీరు దీవించండి ఆశీర్వదించండి నాయన ఈ దినము లెసన్ చెప్పిన కుమార్తెను బట్టి నీకు వందనాలు నాయన బిడ్డలందరి హృదయంలో ఆ యొక్క లెసన్ నాయన తండ్రి నీకు స్తోత్రం ప్రభా ముద్రించబడినట్లు వారు ప్రభా ఇంకను నాయన దాన్ని నెవరవేసుకుంటూ జ్ఞప్తిలో ఉంచుకునేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలు స్తోత్రములు తండ్రి నాయన మా అందరికీ ముందు ఉండి నడిపించుచున్న శాలేమయ్య గారిని బట్టి నీకు వందనాలయ్యా ఇంకను మంచి ఆరోగ్యమును బలమును శక్తిని మీరు అనుగ్రహించండి అనేకమైన నా తండ్రి నూతన ఆలోచనలు నాయన మీరు అనుగ్రహించి అవన్నీ కూడా ప్రభా మీ చిత్త ప్రకారంగా నెరవేర్పులోనికి తీసుకురండి మా ముందు ఉంటున్న 300 డేస్ సెలబ్రేషన్ విషయంలో 500 డేస్ సెలబ్రేషన్ విషయంలో ఇంకా మధ్య మధ్యలో ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి తండ్రి ఆ ప్రోగ్రామ్స్ అన్నిట్లో నాయన నీ చిత్త ప్రకారముగా ప్రభా చిన్న బిడ్డలైన వారు అనేకులు ఏకీభవించి నీ నామమును మహిమపరచునట్లు మీరు సహాయం చేయమని వందనాలు స్తోత్రము నాయన వీటన్నిటి విషయమైన ఆయన అయ్యగారు అక్కళ్ళు ఎంతగానో నాయన ప్రార్థన చేస్తూ నాయన వస్తూ ఉంటుండగా ప్రభా అందరి ప్రార్థనలు మీరు ఆలకించి గొప్ప నెరవేర్పును నాయన మేము ఆ 500 డేస్ లో చూసి మీ నామంలో అందరము సంతోషించి ఆనందించగలిగినట్లు మీరు సహాయం చేయండి బిడ్డలైన వారి ఎగ్జామ్స్ లో ఆటపాటల్లో అన్నిట్లో మీరు తోడైనండి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి ఇచ్చిన మంచి ఆరోగ్యమును బట్టి నీకు వందనాలు ప్రణతులనైనా రాలేకపోయిన బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు రేపటి దినం అనేకులు వచ్చినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావం నీవే పొందుకునమని మరలా రేపటి దినం మేము కలుసుకుని పర్యాంతరం మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని మహోన్నతుడు మహాగణుడు పెండ్లి కుమారుడుగా రానయన ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమేన్ 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 Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom comes, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Father,
పల్లోకమునమాతండి నీ నామ పరిశుభ్రపరచబడిన కాక నీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్త పల్లోకమునట్టు భూమి లేను కాక మంది నా ఆహారం నేను మాకు దయచేయండి మాయ అపరాధం చేసిన వాడిని నేను క్షమించిన ప్రకారం మా అపరాధం చెంది ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైనా స్వామి ఆమేన్. Okay.